హిందూపురం పట్టణంలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక మద్యం కల్తీ కల్లు విక్రయాలు అరికట్టడంపై స్థానిక ఎస్ఈబి స్టేషన్లో ఎస్ఈబిసిఐ నరసింహులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో కల్లు దుకాణదారులు, లైసెన్స్ మద్యం షాపుల సిబ్బంది, బార్ లైసెన్స్ గల సిబ్బంది కర్ణాటక మద్యం విక్రయాలు సాగించిన పాత ముద్దాయిలను పిలిపించి ఎన్నికల నియమావళి గురించి సూచించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం కాని కల్లు గాని కర్ణాటక మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం సిఐలు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం ప్రభావం చూపే సూచనలు కనబడుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక మద్యం అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో కర్ణాటక మద్యం విక్రయాలు రవాణాపై ప్రత్యేక నిఘా వేయడం జరిగింది అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మళ్ళీ అయినా మీరు ఆడే కానీ కర్ణాటక మధ్య అమ్మేటోళ్ళకైనా ఆడిన ఒక సింగిల్ బాటిల్ దొరికినా కూడా మీ పైన ఖచ్చితంగా రౌడీ షీట్ కట్టి మిమ్మల్ని జీవితాంతం పోలీస్ స్టేషన్ పెట్టాలి. ఇంకోటి ఎలక్షన్స్లో కేసు కడితే మిమ్మల్ని ఎలక్షన్ అఫెండర్ లిస్టులో కూడా చేరుస్తారు. తర్వాత మీకు అందరికీ పీడియా కట్టి కడప సెంట్రల్ జైలు పంపిస్తాం. తెలుసు లేదా ఏమే మర్యాదగా మట్టసంగా మీరు చేయాల్సింది ఎక్కడా కూడా కర్ణాటక మధ్యం అనేది కానీ మన హిందూపూర్ పట్టణంలో ఎక్కడే కానీ ఒక చిన్న బాటిల్ కూడా ఒక ప్యాకెట్ కూడా రాకూడదు. ఇంకొకటి ఈ కాడీ ఈ తర్వాత ఈ బార్లుగిన పరిమితికి మించి వాళ్లకు పద్ధతి ప్రకారంగా కాకుండా ఏమాత్రం ఎక్సెస్గా వాళ్ళు స్టాక్ కలిగి ఉన్నా లేదంటే వాళ్ళ అనుమతికి మించి ఏదైనా వ్యాపారం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన లైసెన్స్ రిన్యూ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని కేసు కట్టి తర్వాత రిమాండ్కు పంపించేసి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మిగతా రోజుల్లో వాళ్ళకి లైసెన్స్ అనేది రాకుండా చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త, ఎలక్షన్స్లో మందు చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఎలక్షన్ అఫెండర్స్గా మిమ్మల్ని చిత్రీకరిస్తాం. దానికి మీరందరూ మర్యాదగా ఉంటే పోలీస్ వారికి సహకరించి చట్టాన్ని గౌరవిస్తే మీకు పోలీస్ వైపు నుంచి మీకు మంచి ఇది ఉంటుంది. లేదనుకో మీరందరికీ చట్టపరమైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు.